నాకు ఒకటే, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నాకు నేను మొన్న ఏమనుకున్నాను, నా ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నా, శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకోని అంటే చదువు అక్కడితో అయిపోయింది అనుకున్నాను. నేను చదువుకోకపోవటం వల్ల డిగ్రీ మనకి డిగ్రీ వెళ్లకుండా ఆపేయటం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్ చూస్తే నాకు అలసట వచ్చేస్తే, ఇన్ని చదువుని ఇంకా చదువుతాను. ఇవన్నీ కాకుండా రిటర్న్ మన పేపర్లో హార్డ్ కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి, బుర్ర వాచిపోతుంది. ఇన్ని చదవండి రా బాబు. లేదు సార్, అందరూ చదవరండి, అందరూ మినిస్టర్ చదవరు, మీరు ఏదో చిన్న నోట్స్ ఏదో దాన్ని చూసి మీరు సంతకం చేయండి. నాకు భయం, ఆ సంతకాలు ఏముంటాయో నాకు తెలియదు. ఇలా సంతకం పెట్టేయండి అన్నా, ఇలా సంతకం పెట్టేసారు నాకు భయం వేస్తుంది. రేపొద్దున మళ్ళీ కూర్చో, నీ సంతకం పెట్టేశారు మళ్ళీ జైల్లో పెడితే ఎక్కడికి వెళ్ళాలి అంటే. అంటే ఇంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి చేస్తాను, అంటే ఇంత చదువుతున్నా అంటే కూర్చో. రేపు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మీరు నాకు పనిచేసే సమయం ఇవ్వండి. ఒకటే అభ్యర్థన మీ అందరికీ ఈ రోజున, నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టాను. మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నిలబడ్డారో, జన సైనికులు కానీ, జనసైన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, మీరందరినీ గుర్తించండి. తప్పులు జరిగినా, ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగినా మళ్ళీ వచ్చి వినండి. మీ అందరూ నాకు ఇవ్వగలిగేది, నాకు రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని చూసుకునే నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి అని చెప్పి ఆయనకి ఒకటి చెప్పాను. తప్పులు జరిగినా కానీ మీరు సరిదిద్దుకోండి. అజయ్ గారికి కూడా అదే చెప్పాను. ఆయన ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఆయన విపరీతం, ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తారు ఆయన, కానీ ఆయన ఒక రాడికల్. ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన ఆయన, ఇలా ప్రశాంతంగా పాప నా కోసం ఎంత మాటలు పడ్డాడు ఆయన, ఎన్ని దెబ్బలు, ఎన్ని నలిగిపోయాడు. సో అజయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. పాపం శ్రీనివాస్ గారికి ఎన్ని మాటలు పడ్డారో నలిగిపోయారు, వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ అనే నేను నాకు తెలీదు, దారులు ఏంటంటే ఎక్కువ ఆపండి. చాలా బాధాకరమైంది ఏంటంటే, మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూశారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినలా. నా కుటుంబ సభ్యులు కానీ మా ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు, నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరు బస్సుల్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు, నాకే తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందా నాకే తెలియదు. అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఇంకోసారా ఓకే సార్, కొంచెం ఇదిని మార్చుకుందా, ఇదిని మార్చుకోండి. ఇది పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా అయిపోయాను కదా, ఇంకా ఆపేయండి చాలు. అంటే మీరు, అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత ఆ సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు. మీరు
భగవంతుని భయపెట్టేశారు మీరు. అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా, కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలే. నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పదవి కోరుకోలేదు. ప్రభుత్వాలు మారాలి అని అనుకున్నాను, కానీ మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము, కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకున్నాము. దయచేసి బాబు మీరు అదే నోటితో మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, కొంచెం మంచి కోరుకోండి, ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఏ ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు, అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా భారతదేశం 2047కి సూపర్ పవర్ కావాలి భారతదేశం. ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం. మీకు అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు. నాకు అనిపించే చాలాసార్లు వీళ్ళు సీఎం సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను, నేను మీరు చూసారు నా ఎక్స్ప్రెషన్ అది ఏమి ఉండాలి చూస్తుంటాను, సంతోషం ఉంటాను. నాకు అనిపించింది అంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా, ఒక మాట పదే పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి. వావ్ అనిపించింది. ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంత శక్తి ఉండాలి దానికి. అదే బాబు ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది. ఆ శక్తి మీ శక్తి తట్టుకోలేకే కదా, మరి నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల. నేను ఎందుకంటే నేను ఏదో నాకు అంటే నాకు ఎవరుంటారు, ఆరాధ్య దైవాలు ఎవరుంటారు, ఒక పుట్టి శ్రీరాములు ఉంటారు, ఒక నాని పాల్కీ వాళ్ళు ఉంటారు, ఒక మనకి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు, ఇలాంటి మహాన్ భావులు ఉండి నాకేముంటుంది, వీళ్ళకి పదవులు లేకపోయినా దేశం కోసం పనిచేశారు కదా. నేను ఆ కోవకు చెందితే మీరేముంటారు, అలా అంతా కుదరదు, నువ్వేం చేసుకుని చేసుకుని మాట మాకు ఇలా ఉండాలి కదా. నాకు భయం వేసేది, ఇప్పుడు నన్ను చేశారు మీరు, రామకోటిలా చేశారు మీరు, సీఎం కోటి చేశారు మీరు, డిప్యూటీ సీఎం కోటి అయిపోయింది, భయం వేస్తుంది నాకు. నేను ఇది మీ ద్వారా, మన పిఠాపురం ద్వారా, మీ జపం ద్వారా, మీరు నామం చెప్పారు కదా సార్, ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి, ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు. అంతేజేయండి. నాకు ఎలాంటి ఉండంటే నాకు కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేట కొడేస్తాను. మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. మీరు ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి, చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులన్నీ తీర్చేయాలి, తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా చేసేస్తాం. ఈ రోజున 21 మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం, అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో. ఏం లేదు, మనం అనుకుంటే జరిగిపోద్ది, కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఆ కోరిక. నాకు 1000 కోట్లు కావాలి, అక్కడ ఒక 2000 ఎకరాలు కావాలి, ఋషికొండ కావాలంటే జరగదు. అవి అయితే జరగవు. ఇక్కడ పురోహితుకి అమ్మవారి స్థలం కింద దేవాలయ భూములు ఉన్నాయి, వాటిని మనం ఎలాగైనా సరే దేవాలయ నిర్వహణాధికారికి వెళ్ళిపోయి భూములు కొట్టేయాలంటే వాళ్ళకి జరగవేయాలంటే పనులు. నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు ఏమీ జరుగుతుంది. అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి, చాలా నలిగిపోవాలి. నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను, నా తర్వాత ఇంకొకళ్ళు, ఎప్పుడుకో జరుగుద్దులే అనుకున్నాను, కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను.
నేను అనుకున్నాను, మీరు చేశారు. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా, దానికంటే విను 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 నువ్వు పదవుల దగ్గర ఆగిపో.